నిన్నటి వరకు నేను ఎవర్నో ఏం చేస్తున్నానో ఈ లోకానికి తెలియదు తెలిసిన తరువాత లోకం దృష్టిలో ప్రభుత్వం దృష్టిలో నేను నేరస్తుని చెరువులో చేప ఎవరికీ కనిపించకుండా నీళ్ళచాటున దాక్కుని ఉండొచ్చు ఏదో ఒక రోజున అదరుపాటుగా వేసిన వలలో పడకపోదు దొరకకపోదు అప్పటికీ దొరకకపోతే చెరువులో నీళ్ళు తీసేసి ఆ చేపను పట్టుకుంటారు సత్తి నా పరిస్థితి అంతే నా మీద ఆశలు పెట్టుకోకు రాజా నీకు తాళి కట్టి అన్యాయం చేయలేదు రాజా అటువంటి రోజే వస్తే మనిద్దరం కలిసిపోదాం లేదా నీకంటే ముందు నేను పోతాను పోయే ముందు నీ చేత తాళి కట్టించుకునే పోతాను అవును రాజా జీవితం మీద నీకు ఆశ లేదు నాకు ఆశ లేదు మనకున్న ఆశల్లా నా మీద నీకు నీ మీద నాకు నాకు అన్యాయం చేయద్దు రాజు
హలో నేను కేటుగాన్ పశువులు కూడా బిడ్డ అమ్మాని పిలవగానే కట్లు తుంపుకొని వెళ్తాయి కానీ నువ్వు నీ అబద్ధపు బ్రతుకు నుంచి బయటకు రాలేవు అయినా ఆఖరిసారిగా ఈ ఫోన్ చేస్తున్నాను ఈ రాత్రి శాంతికి నాకు పెళ్లి నువ్వు వచ్చి అచ్యుంత వేసి ఆశీర్వదించాలి వస్తాను బాబు తప్పకుండా వస్తాను ఈ రాత్రి నోకాల మగుళ్ళు గుర్తుంచుకో శాంతి 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 ఇదిగో చీరా త్వరగా రెడీగా అమ్మస్తానంది రాగానే వచ్చి తీసుకెళ్తా గురుగారు గురుగారు ఏమిటి ఆ పిల్లకి పెళ్లి అయిపోతుందండి ఏ పిల్ల అదే శాంతికండి ఈ రాత్రి శాంతికి నాకు పెళ్లి నువ్వు వచ్చి అచ్యుంతి వేసి ఆశీర్వదించాలి గుర్తుంచుకో అమ్మాయిని తీసుకురండి ఉండండి అమ్మ రావాలి ఆమె కోసమే ఎదురు చూస్తున్నాను అదిగో అమ్మ వస్తుంది కనీసం ఇక్కడికైనా నిజం చెప్పడానికి వస్తావు అనుకున్నాను నీ చేతితో అచ్చంతరి వేసి ఆశీర్వదిస్తావు అనుకున్నాను కానీ నీ చేతులతో నీ పోలీసులకు పట్టించడానికి నీ కొడుకుని నీ కొడుకుతో పాటు పోలీసులు కూడా తీసుకొస్తావు అనుకోలేదు ఎప్పటికైనా నీ మీద పగ సాధిస్తాను ఇక్కడికి ఎందుకు వచ్చావు నిన్నటి వరకు వాడు నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనుకున్నాను కానీ దీని వెనక ఏదో కథ ఉంది లేకపోతే వాడు నీ వెనక పడవలసిన అవసరం లేదు వాడి వెనక నువ్వు రావాల్సిన అవసరం లేదు కోర్టుని మోసం చేయొచ్చు కొడుగ్గా నన్ను మోసం చేయొచ్చు కానీ నీ అంతరాత్మను నువ్వు మోసం చేసుకోలేవు చెప్పమ్మా నిజం చెప్పమ్మా అవును బాబు అవును అతను కోర్టులో చెప్పిందంతా నిజం అంటే కాదు బాబు నేను నీ తల్లిని కాదు నో నో ఇది కూడా అబద్ధమే కాదు బాబు మీ అమ్మ యాక్సిడెంట్ లో చచ్చిపోయింది మీ అమ్మ నేను ఒకే పోలికలో ఉన్నాం పోగొట్టుకున్న కొడుకును వెతుక్కుంటూ నేను వచ్చాను పోతూ పోతూ తన బిడ్డకు నన్ను తల్లిగా చేసిపోయింది ఈ నిజాన్ని ఎప్పటికప్పుడు చెబుదామనుకున్నాను కానీ చెబితే ఇన్నాళ్ళు తెలిసి ఎందుకు దాచావని నువ్వు అడిగితే లేదా మీ అమ్మని నేనే చంపానని నువ్వు అనుకుంటే